దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతుహింసను కానీ కోడిపెందలు కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుకట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా కూకటి శాస్త్రంలోని అంశాల ప్రకారం మన ఛానల్లో కలర్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కలర్ అప్డేట్తో పాటు కోళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని మోసారి చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఇలా చేయడం ద్వారా మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ అందరికంటే ముందుగా మన వీడియోని మన మిత్రులు మన సబ్స్క్రైబర్స్ అందరికంటే ముందుగా మన వీడియోని చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఎప్పుడూ చెప్పుకునే విధంగానే కోడి కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కలర్ ఎంచుకోవడం మాత్రం ఎటువంటి మిస్టేక్ చేయకూడదు కలర్ ఎంచుకోవడంలో ఎటువంటి మిస్టేక్ చేసినా లాస్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలర్ ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా చేసుకోవాలి కలర్ కలర్టిఫికేషన్లో ఎటువంటి మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్గా ఎంచుకున్నప్పుడు మాత్రమే మనకి కుక్కడ శాస్త్రంలోని అంశాల ప్రకారం దాని కొకట శాస్త్రం ఆధారంగా మనం కలరించుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలరించుకోవడంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి మీరు ఎంచుకునేటప్పుడు కోడికి ఎటువంటి లక్షణాలు ఉండాలంటే కోడి యాక్టివ్గా ఉండాలి మనం ఎంచుకునే కోడి యాక్టివ్గా ఉండాలి అదేవిధంగా దానికి బలం ఉండాలి దాని యొక్క ఆరోగ్య పరిస్థితి దాని యొక్క దెబ్బలాట దాని యొక్క బ్లడ్ లైన్ ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని కలరా కనుక ఎంచుకున్నట్లయితే మనం ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం వీడియో చివరిలో నక్షత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఆ నక్షత్రాన్ని కూడా ఫాలో అయినట్లయితే మీకు విన్నింగ్ పర్సెంట్ అనేది పెరగడానికి అవకాశం మధుర జాము వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది అయితే ఈ మధురజాం సమయంలో మనం ముసిదెబ్బ పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి కోడి చూపు కాకిడీ మనం ముసిదెబ్బ పెట్టుకున్నట్లయితే మనకు మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి కోళ్ళని చూపులు మాత్రం గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ శుద్ధ కాకి కోడి కాకి కాకిడేగా కోడి నల్లకట్టు రసంగి కోడి రసంగి కోడిడేగా కోడి కాకిమేల కోడి డేగా పచ్చకాకి కోడి ఎర్రమైల అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు అధికంగా ఉన్న రంగులు కాబట్టి మనం ఈ కలర్ని కరెక్ట్గా ఎంచుకోవాలి కలర్ ఎంచుకునేటప్పుడు కోడిని మనం కోడిని ఎంచుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కోడి యాక్టివ్గా ఉందా లేదా అదేవిధంగా కోడి యొక్క బలం ఉందా లేదా కోడి దెబ్బలాట ఎలా ఉందనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్న కోడిని మనం కలర్ ఎంచుకోవాల్సి ఉంటుంది మరి కోడిపై కలర్ చూసినట్లయితే ఈ జామ్లో శుద్ధ నెమలి శుద్ధ పింగల నెమలి పింగల ఎర్రబొట్ల సీతువ ఎర్రకెక్కర ఎర్ర నెమలి ఎర్ర బ్రసు డేగపాలంటే ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఇంట్లో మనమైతే చెప్పుకోవచ్చు మరి నెక్స్ట్ టైం కనుక చూసినట్లయితే ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది మరికి ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా అవకాశాలు అధికంగా ఉన్న రంగు మనం ముసిదెబ్బడిగా పెట్టుకోవాల్సిన రంగులు చేసి ఎర్ర నెమలి అదేవిధంగా ఎర్ర అబ్రస అనేవి ఈ సమయంలో మనం ముసిదెబ్బలాడుగా పెట్టుకోవచ్చు మరి ఇక చూపులకు మాత్రమే గెలిచే రంగులు చూసినట్లయితే డేగా కాకి డేగా నెమలి మైల కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి అబ్బురాసల్లకట్టు అబ్బురసంటివి ఈ సమయంలో అవకాశాలు అధికంగా ఉన్న రంగులు కాబట్టి మనం అధికంగా ఉన్న రంగుల్ని ఓటిమయ అవకాశాలు అధికంగా ఉన్న రంగుల మీద పెట్టుకున్నప్పుడు మాత్రమే మనమైతే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోండి కలర్ ఎంచుకునేటప్పుడు మిస్టేక్ చేయకండి అదేవిధంగా మనం ఎంచుకునే కోడి దాని యొక్క స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి మరికి ఈ సమయంలో ఓడిపోయి కలర్ మనం చూసినట్లయితే కోడి అనేవి ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది నల్లబొట్ల సీతువ కోడి పింగల శుద్ధ పింగల కోడి కాకి మైల కోడి కాకి నల్లకెక్కెర కాకిపోలాంటివి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉన్న రంగులు మరి నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది మరి ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయాకాశాలు రంగు చేసి నల్లబొట్ల సీతువ అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు అధికమైన రంగు మనమైతే చెప్పుకోవచ్చు మరి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చేసి కాకి నెమలి నల్లకెక్కెర కాకిపూల నెమలికెక్కెర కాకి పింగల కాకి నెమలిపింగల శుద్ధ కాకి నల్లకట్టు అబ్బురసు సీతువ శుద్ధ పింగల అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు అధికంగా ఉన్న రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు ఈ అధికంగా ఉన్న రంగుల్ని మనం కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోవాలి ఎంచుకోవడంలో మిస్టేక్ చేస్తే ఓటమి చంద్రానికి కూడా మనకి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి కలర్ ఎంచుకోవడంలో మిస్టేక్ చేయకండి మరికి ఈ సమయంలో మనం ఓడిపోయే రంగులు ఏమిటా అని చూసినట్లయితే ఎర్ర అబ్రాసు కోడి నెమలి కోడి మైల ఎర్ర నెమలి శుద్ధ నెమలి కోడిడేగ శుద్ధడేగా కోడి ఎర్ర నెమలి కోడి అబ్రాసు ఎర్ర అనేటివి ఈ సమయంలో అధికంగా ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనమైతే గుర్తించవలసి ఉంటుంది మరి ఇక్కడ నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే ఒంటి గంట యాభై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఈ నాలుగో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఈ నాలుగో జామ్ సమయంలో అన్ని రంగుల మీద కూడా విద్యా అవకాశాలు అధికంగా ఉన్న రంగు వచ్చేసి కోడెమల్ గోడ అనేది ఈ సమయంలో అన్ని రంగుల మీద కూడా అవకాశాల రంగు దీన్ని మనం శుద్ధపెడగా పెట్టుకున్నట్లయితే మాక్సిమం విన్ అవ్వడానికి ఎక్కువ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉండేది ఉంటుంది మరి కోల్ని చూపులకు మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులు కనుక చూసుకున్నట్లయితే శుద్ధ నెమలి కోడి నెమలి కోడిచూపు పింగల నెమలి పర్ల కోడి కెక్కెర కోడిచూపు అబురాస్ అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు ఉన్న రంగులు ఈ విజయావకాశాల రంగులు మనం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కలర్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ కలర్తో పాటు కోడికి దెబ్బలాట అనేది చాలా ముఖ్యం కోడి దెబ్బలాట చూసుకోవాలి అదేవిధంగా కలర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి మరి ఓడిపోయే రంగులైనా చూసినట్లయితే శుద్ధ కాగి శుద్ధడేగా పసిమగల డేగ పండు డేగ కాకిడేగ అనేటివి ఈ సమయంలో విన్న లాస్ అవడానికి అవకాశం ఉన్న రంగులు కాబట్టి మనం ఈ విన్నయ్య రంగుల్ని లాస్ అయ్యే రంగుల పెట్టుకొని విజయం అనేది సాధించవచ్చు మరి నెక్స్ట్ టైం చూసినట్లయితే నాలుగు గంటల నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఈ సమయంలో మనం ముసిగుదలాడుగా పెట్టే ముసుగు రంగు వచ్చేసి ఎర్ర అనేది మనం ముస్తేబ్లాడుగా పెట్టుకోవచ్చు మరి చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేసి డేగా కోడిడేగ కోడి పింగల ఎర్రమైల గరుడమైల పండుడేగ కోడి రసంగి అబ్బు ఎర్ర అబ్బురాసు కోడి అబ్బురాసు అదేవిధంగా పసిమి గల సీతువా అనేవి ఈ సమయంలో విజయావకాశాలు చాలా అధికంగా ఉన్న రంగులుగా మనం చెప్పుకోవచ్చు మరి ఓటమి చంద్రానికి అవకాశం ఉన్న రంగులు వచ్చేసి నెమలి శుద్ధ కాకి కోడి నెమలి కోడి కాకి నల్లకట్టు అబ్బురాసు నెమలి పర్ల నల్ల నల్లకెక్కర అనేటివి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనమైతే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఒకటి రెండు సార్లు కలర్ డిఫరెన్స్ చేసుకోండి కోడి యొక్క దెబ్బలాట చూడండి కోడికి కలర్తో పాటు దాని యొక్క దెబ్బలాట అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు కోడి యొక్క కలరు దాని యొక్క దెబ్బలాట దాని యొక్క బలం కూడా మీరు పెరగడం తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ మించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు నక్షత్రం మనం చూసుకున్నట్లయితే ఈరోజు మృగశిరా నక్షత్రం అనేది ఈరోజు మొత్తం కూడా కొనసాగడం జరుగుతుంది ఈ మృగశిరా నక్షత్రంలో ఏ కలర్స్ గెలుస్తా ఏ కలర్స్ ఓడిపోతాయని చాలా క్లియర్గా తెలుసుకుందాం డేగ మీద పచ్చకాకి అనేటిది ఓడిపోవడం జరుగుతుంది అదేవిధంగా కోడి మీద డేగ నెమలి అనేటివి ఓడిపోవడం జరుగుతుంది కాకి మీద డేగ ఓడిపోవడం జరుగుతుంది పింగళ మీద కాకి ఓడిపోవడం జరుగుతుంది ఇటుకటేగి మీద రసంగి అనేది ఓడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఈ కలర్స్ అనేవి కరెక్ట్గా ఎంచుకోండి జాముల్ని అదేవిధంగా రక్షించడానికి రెండింటిని ఫాలో అయినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కలర్ కలెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్ చేయకండి కలర్ ఐడెంటిఫికేషన్ ఎటువంటి మిస్టేక్ చేసినా మీరు లాస్ అవుతారు మీరు కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకున్న కోడ్ మాత్రం చాలా యాక్టివ్గా ఉండాలి అదేవిధంగా దాని యొక్క దెబ్బలాట్ అనేది బాగుండాలి అప్పుడు మాత్రమే మీరు విజయం సాధించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎటువంటి రిస్క్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి